ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమావల్. ఇవాటి వీడియోలో వచ్చేసి మంచి క్రిస్పీగా ఉండే ఆలు చిప్స్ ని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాము. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనే ఉండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలాంటి పెద్ద సైజ్ ఆలూలు అయితే చిప్స్కి బాగుంటాయి, ఇవి లేకపోతే చిన్న సైజ్ ఆలూతో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ ఆలూలన్నిటినీ బాగా పీల్ చేసేసుకొని ఒక సాల్ట్ వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఎప్పుడు ఈ ఆలూ చిప్స్ మా అత్తయ్య చేస్తూ ఉంటారు, సో ఈసారి కూడా ఆవిడ చేసేటప్పుడు నేను వీడియో షూట్ చేశాను అన్నమాట మీకోసం, మీకు చూపిద్దామని. అండ్ నిజంగా చెప్తున్నాను, ఈ చిప్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఆలు ఎవరింట్లో అయినా ఉంటాయి కదా, సో మీరు కూడా ఈ ఆలు చిప్స్ని డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ ఆలుని స్లైస్ చేసుకోవడం కోసం ఇలాంటి స్లైసే యూస్ చేస్తున్నాము, దీనిలో మధ్యలో ఉంది కదా, దాని నుంచి ఆలుని స్లైస్ చేస్తాం అన్నమాట. దానికన్నా ముందు ఫ్రెష్గా ఇంకో బౌల్లో వాటర్ తీసుకొని దానిలో సాల్ట్ వేసుకుంటున్నాము. తర్వాత ఆలూని ఇలా స్లైస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ స్లైసర్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడండి, మన వేలు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. అండ్ ఇక్కడ స్లైస్ చేసుకునేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, అదేంటంటే ఆలు ఇలా స్లైస్ చేసుకుంటూ ఉన్నప్పుడు చూసారు కదా అతుక్కుపోతూ ఉంది కదా, సో అలా స్టిక్ అయిపోకుండా ఉండాలంటే ఆలుని కింద వాటర్ ఉన్నాయి కదా చూస్తున్నారు కదా, అలా వాటర్లో ఒకసారి డిప్ చేసేసుకొని మళ్ళీ స్లైస్ చేసేసుకుంటే అతుక్కోదన్నమాట. అండ్ ఆలూలు ఇలా లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఇలా నేను చూపిస్తున్నా కదా అలా జాగ్రత్తగా పీల్ చేసుకుంటే మన ఫింగర్స్కి ఏం తగలకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా ఆలూ స్లైసెస్ ఇలా సన్నగా రావాలన్నమాట, అప్పుడే మన చిప్స్ క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి. ఇక్కడ చూస్తే ఆ ముందు బౌల్లో వాటర్ బాగా బ్రౌనిష్గా ఉన్నాయి కదా, సో అందుకని ఇంకో బౌల్లో వాటర్ తీసుకొని ఈ ఆలూ స్లైసెస్ అన్నిటినీ బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలాగా. సో ఆలూలో ఉండే స్టార్చ్ అంతా పోవాలన్నమాట, అండ్ ఆ వాటర్ కూడా క్లీన్గా రావాలి, అప్పుడు వరకు వాష్ చేసుకోవాలి. మేబీ ఒక 4-5 times వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ స్టెప్ అయితే కంపల్సరీ అనమాట, ఇలా వాటర్లో వాష్ చేసుకుంటేనే ఆలూ చిప్స్ టేస్టీగా వస్తాయి. మనం వాష్ చేసుకుంటూ ఉండే కొద్దీ వాటర్ అనేవి క్లీన్గా వస్తాయి, సో అప్పటిదాకా వాష్ చేసుకోవాలి. ఇక్కడ వాష్ చేసుకునేటప్పుడు ఆలూ స్లైసెస్ అన్నిటినీ విడివిడిగా సపరేట్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి, ఒక ముద్దలా కాకుండా సపరేట్ చేసుకుంటూ నీట్గా వాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వాటర్ అనేది ఇంత క్లీన్గా రావాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఈ స్లైసెస్ అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అండ్ ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పొటాటో స్లైసెస్ ఇలాగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒకేసారి ముద్దలా వేసుకున్నా కానీ అవి విడివిడిగా అవ్వవు అనమాట, అండ్ కుదరదు, అంత బాగా కుదరవు. అండ్ ఎక్కువ కూడా వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకున్నా కానీ అవి నీట్గా ఫ్రై అవ్వవు, కొన్ని మెత్తగా ఉంటాయి, సో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకూడదు, కొంచెం సేపు ఫ్రై అయ్యాక గడ్డ కదిలించుకోవాలన్నమాట. రెండు వైపులు బాగా కాలేటట్టు చూసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువసేపు కాల్చినా మాడినట్టు అనిపిస్తుంది కాబట్టి ఎక్కువసేపు అయితే వద్దు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఏవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి అనిపిస్తే ఆ చిప్స్ వరకు తీసేసుకోవచ్చు. ఈ వేరేవి ఇంకొంచెం కాలాలి అనుకున్నవి ఇంకాసేపు ఉంచుకొని తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ పొటాటో స్లైసెస్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో నుంచి స్క్వీజ్ చేసి ఒక చేతిలో అవి పట్టుకున్నా ఇంకో చేతితో ఒక్కొక్కటి వేస్తూ వచ్చానమాట. ఇవి ఒక బంచ్లా వేస్తే ఏమవుతుందంటే అవి బాగా ఫ్రై అవ్వవు అండ్ అతుక్కునే ఉంటాయి అన్నమాట, సో అందుకని ఇలా విడివిడిగా వేసుకుంటే అవి బాగా ఫ్రై అవుతాయి. అండ్ తర్వాత ఇవి కూడా సేమ్ ముందులాగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి.
సో అంతే, ఈ విధంగా ఈ చిన్న చిన్న మార్పులతో చిప్స్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతాయి. సో మీరు కనుక నేను చెప్పిన విధంగా చిప్స్ చేసుకుంటే అవి ఎలా వచ్చినాయో అండ్ టేస్ట్ ఎలా అనిపించినాయో మీరు చేసుకున్నాక నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. చిప్స్ అన్ని ఫ్రై చేసుకున్నాక అవి వేడిగా ఉన్నప్పుడే అందులో ఉప్పు కారం వేసుకొని ఇలా ఎగరవేసుకుంటూ కలుపుకోవాలి. సో పిల్లలకి ఎంతో ఇష్టమైన చిప్స్ని మన ఇంట్లోనే మంచి ఆయిల్ యూజ్ చేసి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఇలాగా. అండ్ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.